ఈ వీధి కుక్కలకు ఏమవుతుంది? అప్పటి వరకు రోడ్లపై ప్రశాంతంగా ఉన్న శునకాలు ఒక్కసారిగా రెచ్చిపోతున్నాయి. కనిపించిన వాటికి తెగబడుతున్నాయి, కండలూడేలా కొరికేస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబు మండలం పోతుగల్కు చెందిన గంగాల ఐలయ్య అనే వ్యక్తికి చెందిన గొర్రెల మందపై అర్ధరాత్రి కుక్కలు దాడి చేశాయి. కనిపించిన ప్రతి గొర్రెను కసిదీరా కొరికేశాయి. కుక్కల దాడిలో సుమారు 15 గోర్లు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో సదరు గొర్రెల కాపరి లబోదిబోం అంటున్నాడు, తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. అయితే గత 6 నెలల క్రితం 6 లక్షలు రుణంగా తీసుకొని గొర్రెలు కొనుగోలు చేశాడని, కుక్కల దాడిలో 20 గొర్రెలు మరణించాయని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట ధర్మేందర్ తెలిపాడు. గత నెల రోజులు వ్యవధిలో గ్రామంలో 3 సార్లు కుక్కల దాడి జరిగిందని, అయినా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన ఐలయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వరకు 4-5 సార్లు అయినా కానీ ఒకసారి మొత్తం పట్టించుకుంటానే లేదు. సర్పంచ్ పట్టించుకుంటలేరు, వీళ్ళు ఎవరు పట్టించుకుంటానే లేరు. మొత్తం ఏం పట్టించలేరు, ఏ లేదు. గ్రామ పంచాయతీ చూసుకొని చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. మొత్తం చర్య తీసుకునేది ఇది లేదు. దేని గురించి వీటికే 3 ఘాతలు జరిగినాయి. ఈ వారం చూసుకొని అది తెలియలేరు. ఈరోజు పోతుగల్ గ్రామంలో ఐలయ్య అనే గొర్రెల కాపరి రాత్రి పూట వాళ్ళ మందలో 10 గాల కుక్కలు వచ్చి సుమారు 15 గొర్రెను చంపేసినాయి. ఇంకొక 8 గొర్రెలు గాయాల పాలైనాయి. అవి కూడా చనిపోయే పరిస్థితి ఉంది. సుమారు 6 నెలల క్రితం ఇతను ఐలయ్య అనే వ్యక్తి కోఆపరేటివ్ సొసైటీలో 6 లక్షల లోన్ తీసుకొని గొర్రెలను కాచుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. గతంలో కూడా ఈ నెల రోజులలో ఈ ఊర్లో 3 సార్లు కుక్కలు దాడి జరిగినాయి. స్థానిక ప్రజాప్రతినిధులకు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వలన ఈ సంఘటనలు జరుగుతున్నాయి. 10 రోజుల కిందనే భాస్కర్ అనే గొర్రెల కాపరి గొర్రెలను కూడా 8 కొరికేసినాయి. ఎలక్షన్ల రోజు ఎలక్షన్ ఓటింగ్కి వచ్చిన ఓటర్ల పైన కూడా కుక్కలు దాడి చేయడం జరిగింది. ఊర్లో చాలా కుక్కలు ఎక్కువైనాయి. వీటిని పట్టి వేరే ప్రదేశాలకు తరలించాలని చెప్పి మేము సర్పంచ్ గారికి గతంలో వినవించినాం. సర్పంచ్ గారు నిర్లక్ష్యంతో కొంత ఇది జరిగిందని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. రెండో విషయం ఏదైనా కానీ ఇది రాజకీయ జోక్యం లేకుండా వీరికి జరిగిన నష్టాన్ని గతంలో భాస్కర్ గారికి కానీ ఈరోజు ఈయనకు జరిగిన సుమారు 2 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు అంటుండు. వారికి ఈ నష్టాన్ని నింపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.